శంకర్పల్లిలో హత్యకు గురైన శిరీష మృతదేహాన్ని చేవెళ్ల ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయింది. మృతదేహాన్ని చూసేందుకు శిరీష బంధువులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. హత్య జరిగినా పోలీసులు చెప్పలేదని శిరీష కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి రిసార్ట్ లో ఉన్న సీసీటీవీ వీడియోలను చూపించాలని బంధువులు డిమాండ్ చేశారు. అసలు రిసార్ట్ లోకి పెళ్లి కాని విద్యార్థులను ఎలా అనుమతించారని బంధువులు ప్రశ్నించారు. ప్రగతి రిసార్ట్ పై కేసు నమోదు చేసి రిసార్ట్ ను సీజ్ చేయాలి అంటూ డిమాండ్ చేశారు. చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా మేము కలెక్ట్ చేసుకుంటాం, చార్జ్షీట్ ఫైల్ చేస్తాం. అది వాళ్ళు 90 రోజులలో కాకుండా కూడా మళ్ళీ లాంగ్ టర్మ్ లో మీకు ట్రయల్ చేస్తారు. ట్రయల్ చేసినప్పుడు మీరు చెప్తే శిక్ష పడితే వాళ్ళు లైఫ్ పోతుంది, లేకపోతే మర్డర్ ఉరి శిక్ష తీస్తారు. మీరు అదే మీద ఇప్పుడు ఉన్న దాని మీద అప్పుడు ఎన్కౌంటర్ చేసి చూస్తారు. అది మేము మెచ్చుకున్నాం సార్. అట్ట చేయాలి. ఇటువంటి లంచ కొడుకులను ఉంచదు సార్. ఇంకోటి మాటలు చేస్తే అప్పుడు తల్లిదండ్రులకు భయం ఉంటుంది. మాకు సాయం చేయండి. మేము 100% చేస్తాం. మీకు ఏం కావాలో ఏ రీతిలో కావాలో. ఇంకా దీపచారు వాడు మందు రాయి వచ్చిందంటే అర్థం చేసుకోండి సార్. తీసుకొని ఎక్కడెక్కడ కాకుండా మీకు ప్రతి విషయం తెలియజేస్తున్నా. ఏం చేస్తాం వాళ్ళకి వాళ్ళకి సార్ హెడ్ మెడల్ వాళ్ళకి తీసుకోకూడదు. ఒక్కటి సార్, వాళ్ళు స్టూడెంట్, వాళ్ళ ఆధార్.